అయితే నాకు తెలియదండి. ఆయన దాసరి నారాయణరావు గారికి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి కలిసేవాళ్ళు కొంతకాలంగానే. మోహన్ బాబు గారు అయితే మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు 43 ఇయర్స్ అండి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. వాళ్ళ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది, వాళ్ళ పిల్లలు కానీ ఆయన కానీ మా ఫ్యామిలీతో. ఈయన కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మోహన్ బాబు గారు దాసనగారికి పంగనామాలు పెట్టారండి. ఈ దుష్ట ప్రచారం మాత్రం చాలా తప్పండి. అంటే దాసరి గారు చనిపోయిన సందర్భం చూస్తుంటే మోహన్ బాబు గారు మొత్తం కూడా ఆయన బిహేవియర్ మొత్తం కూడా చేంజెస్ అయినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చేంజెస్ ఏం లేదండి, ఆయన కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఏం చేంజెస్ లేదు. మొదట్లో మోహన్ బాబు గారు దాసనగారు గారు ఎట్లా ఉన్నారో ఆయన పోయిన తర్వాత కూడా ఆయన పిల్లలతో పాటు కూడా అట్టగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్యాహ్నం మోహన్ బాబు గారు మిమ్మల్ని కలవటం, ఇట్లా మీ ఫ్యామిలీస్ ఇలా కలవటం కానీ జరిగాయా? కలిసారు, ఒకసారి రెండు సార్లు వచ్చారండి. నేను కూడా ఇంటికి వెళ్ళాను, మాట్లాడాను. మేము ఫ్యామిలీ పరంగా ఎప్పుడు కలిసినా కూడా ఒక అండర్స్టాండింగ్, ఒక ప్రేమ, ఒక అభిమానం తప్పు నుంచి ఇంకా మేము ఆలో మా గొడవలు కానీ ఈయన చెప్పినట్టుగా బుద్ధ వెంకన్న గారు చెప్పినట్టుగా పంగనామాలు కట్టడం, మోసం చేయటం ఇలాంటివి ఏం లేవండి. అంటే దాసరి గారు ఇంత కీలకంగా ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేశారు అసలు? అంటే దాసరి గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన సినిమా ఇండస్ట్రీ గానీ రాజకీయం గానీ ఆయన ఏదైనా సరే ఆయన ఏం ఆయనకి అసలు ఏమి తెలియదండి. బుద్ధ వెంకన్న ఫ్యామిలీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి ఆయనకి తెలియదు, దాసనారావు గారి ఫ్యామిలీ గురించి తెలియదు ఆయనకి. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన పెద్ద కొడుకు నేను, నాకు తెలుసు అన్ని విషయాలు. అంటే దీనిపైన మరి మీరు ఏ విధంగా? నేను బుద్ధ వెంకన్నకి చెప్తున్నాను, ఎవరికైనా చెప్తున్నాను, దయచేసి దాసనారావు గారి ఫ్యామిలీని ఆయన పేరుని దయచేసి మీరు వాడకండి. ఎవరో మోసం చేశారు, ఎవరో ఇది చేశారు అని మాత్రం మేము పిల్లలుగా వచ్చి మీ ముందలో ఎప్పుడు చెప్పలేం. మీకు ఎప్పుడైనా చెప్పామా బుద్ధన వెంకన్న గారికి కానీ ఎవరికైనా మేము వచ్చి చెప్పామా మోసం చేసినామని? మీరు చెప్పిన తర్వాత మీరు చెప్తే ఓకే, నేను ఎవరికి ఏం చెప్పలేదు. మీరు ఎట్లా చెప్తారు మోహన్ బాబు గారు పంగనామాలు పెట్టారు? దిస్ ఇస్ రాంగ్, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్. దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత మోహన్ బాబు గారు మీ కుటుంబం పట్ల కానీ మీ పట్ల కానీ మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఆయన దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత కూడా మోహన్ బాబు గారు మా ఫ్యామిలీ పట్ల ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ బాగానే ఉన్నారు. మాలో ఆయనకి మాకు ఏం గొడవలు లేవు. గొడవల గురించి కాదు, అనుబంధం అనేటువంటిది ఎలా ఉంటుంది? చాలా అన్యూయంగా ఉన్నాం, చాలా ఫ్రెండ్షిప్ లో ఉన్నాం, చాలా లవ్ లో ప్రేమగా ఉన్నాం, ఒకళ్ళంటే రెస్పెక్ట్ గా ఉన్నాం. ఇప్పటికి కాదు, ఆయన ఎప్పటికీ ఆయన లాస్ట్ దీని వరకు కూడా మా లాస్ట్ వరకు కూడా మేము ఈచ్ అండ్ అదర్ రెస్పెక్ట్ ఇచ్చుకుని వస్తున్నాం. అంటే దాసరి గారిని గురువుగా భావించేటువంటి మోహన్ బాబు గారు దాసరి గారు చనిపోయిన తర్వాత నుంచి అంటే ఆయన విషయాలు, పర్సనల్ విషయాలు కూడా నేను అన్ని చూసుకుంటాను, మీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటానన్న ఆయన ఇప్పుడు వారు కూడా స్పందించట్లేదు. అంతేకాదు మోహన్ బాబు దాసరి గారికి డబ్బులు ఇవ్వాలి అలాంటివి కూడా మొత్తం కూడా ఎగామం పెట్టేశారు అన్నట్టుగా లేదండి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైమ్స్ లేకపోతే ఆయన హెల్త్ బాగాలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమో మరి. యాక్చువల్గా ఆయనకి మొన్న కూడా యుఎస్లో ఆపరేషన్ అయింది. ఆయన మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానన్నారు. ఆయన దాసనారావు గారు సొమ్ము తినేశారనో డబ్బులు తినేశారనో ఎగనామ పెట్టారనో ఇవన్నీ అన్ని పొరపాటు అండి. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా.
Hi, this is Srinivas Reddy. Please subscribe to Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.